కరోనా పరీక్షలు, వ్యాక్సిన్, టీకాకు వచ్చే ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని బీజేపీ మండల కార్యదర్శి కోల కృష్ణ డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండలం పోతుగాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బీజేపీ మండల కార్యదర్శి కోల కృష్ణ పరిశీలన సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు, వ్యాక్సిన్కు వచ్చే మండల ప్రజలకు టెంటు, నీరు, కుర్చీలు వంటి మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, గంటల తరబడి ఎండలో నిలబడి కరోనా పరీక్షలు చేయించుకునేవారు, వ్యాక్సిన్ వేయించుకునేవారు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని, గ్రామాల నుంచి వచ్చే వారికి అంబులెన్స్ సౌకర్యం, కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కానీ గత కొద్ది రోజుల నుండి కూడా మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే చాలా మంది చాలా ఊళ్ళకి వెళ్ళి, ఇప్పుడు ఇది ముస్తా మండల హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడికి, ఇక్కడ ముస్తా మండలకు సంబంధించినటువంటి అన్ని గ్రామాలకు సంబంధించిన ప్రజలందరూ ఇక్కడ కరోనా టెస్ట్ చేయించుకునేకి వస్తున్నారు. దయచేసి నేను ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు, మన హాస్పిటల్ సంజీవ్ రెడ్డి సార్ గారు కావచ్చు, జిహెచ్ఎంఓ సుమన్ రావు సార్ కావచ్చు, దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఫెసిలిటీస్ కల్పించండి. ఇక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లతోటి డైలీ ఇక్కడ వచ్చే వాళ్ళకు కొంచెం క్రమ పద్ధతిలో ఉండేటట్టుగా వాళ్ళకు శానిటైజర్ పెట్టేసి, వ్యాక్సిన్ ఇచ్చే వాళ్ళని కూడా కొంచెం క్యూ పద్ధతిలో ఉంచి వాళ్ళను దూరం డిస్టెన్స్ ఉండేటట్టుగా కృషి చేయాలని చెప్పేసి అని మేము థ్యాంక్ యూ.